క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను. ఇక సమయంలో ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున మా దేవ, మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రతిరోజు మీ యొక్క వాక్యమును చదువుకొనిచుండగా మీ యొక్క వాక్యపు జ్ఞాన సూక్తులను మాకు దయచేయండి తండ్రి. అలాగే తండ్రి, మీ యొక్క వాక్యం తమ హృదయంలో నింపండి తండ్రి. టెంప్టేషన్స్ని, తర్వాత ప్రతి తప్పుడు ఆలోచనను అరికట్టి తండ్రి, ఇదిగో ఇంకా వాక్యంలో ఎదగడానికి సహాయం చేయండి. చదువుచున్న ప్రతి ఒక్కరూ తండ్రి, వినిచిన ప్రతి ఒక్కరికి తండ్రి, పర్సనల్గా తండ్రి మీతో ఒక అనుసంబంధమైనటువంటి ఒక సంబంధాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయమని, పరిశుద్ధాత్మ సహాయాన్ని తోడుని మాకు ఉంచమని క్రీస్తునామములో అడుగు పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకున్నాము. ఆ పాట తరతరములలో తరగని పాట, అది మీకు స్క్రీన్ మీద నేను చూపిస్తాను, మీరు చూసి దాన్ని చూసి పాడాలని కోరుచున్నాను. తరతరములలో తరగని వరమై ప్రవహిస్తున్న ప్రభుని ప్రేమ, మనిషొక మృగమై మారని ఘటమై పయనిస్తున్నాడు ఎంత ధీమా. ప్రతి రక్తం పాపంతో నిండుకుందని, ప్రభు రక్తమే ఆ పాపం కడగగలదని, నమ్మి బాప్తిస్మముంది బ్రతకమని ప్రకటిస్తుంటే సువార్తని. ఎంత చెప్పినా విననొల్లని చెవిని, అని జనాలనే మనాలని తరాలని. తరతరములలో తరగని వరమై ప్రవహిస్తుంది ప్రభుని ప్రేమ. దినములలో జల ప్రళయపు కాలములో తినుచు త్రాగుచు సంతోషించుచు జనులు, కడవరి దినములలో ప్రభు యేసుని రాకడలో మారని తీరుగా కాలము గడుపుచు నుందురు. బహుదినములలో జల ప్రళయపు కాలములో తినుచు త్రాగుచు సంతోషించుచు జనులు, కడవరి దినములలో ప్రభు యేసుని రాకడలో మారని తీరుగా కాలము గడుపుచు నుందురు. ఆనాడు ఈనాడు ఏనాటికింతేనా ఈ మాయలో కాణ మార్పుండదా, వేణోళ్ళదే
కలగని వరమై ప్రవహిస్తుంది ప్రభువి ప్రేమ. వెలుగులు ప్రసరిస్తున్న చీకటి వశమైపోయిన లోకం గుర్తించునా. మతమే కాదన్నా మార్గం అని చెబుతున్నా, కళ్ళకు మబ్బులు కమ్మి మరుగున పడవేసెనా. జ్ఞానము వెలువడినా వెలుగులు ప్రసరిస్తున్నా, చీకటి వశమైపోయిన లోకం గుర్తించునా. మతమే కాదన్నా మార్గం అని చెబుతున్నా, కళ్ళకు మబ్బులు కమ్మి మరుగున పడవేసిన. రక్తాన్ని చిందించి రాజ్యాన్ని స్థాపించి రక్షింపబడమంటే అది ద్రోహమా? తరతరములలో తరతరములు గతించి జనగణములు నశించి పరమాత్మను శోధించే ఫలములు దొరకని తరువులు అనుదినమున సహించిన మరుభూమిని తలపించే రక్తపుటేరులు పారే వనమున దొరకవు చిగురులు. పెంచిన వనములు ఇప్పుడు అవి శ్మశానములు. ప్రేమతో పెంచిన వనములు ఇప్పుడు అవి శ్మశానములు. ఆరని బ్రతుకున క్రతువులు చితిమంటల చేతలు. తరతరములలో గని వరమై ప్రవహిస్తున్న ప్రభుని ప్రేమ. మనిషి ఒక మృగమై మారని ఘటమై పయనిస్తున్నాడు ఎంత ధీమా. ప్రతి రక్తం పాపంతో నిండుకుందని, ప్రభు రక్తమే ఆ పాపం కడగగలదని నమ్మి బాప్తిస్మముంది బ్రతకమని ప్రకటిస్తుంటే సువార్తని. ఎంత చెప్పినా విననొల్లని చెవిని అని జనాలనే మనాలని తరాలని. ఈరోజుకు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. కీర్తన 54వ కీర్తన నుంచి 56వ కీర్తన వరకు మీ యొక్క పరిశుద్ధ గ్రంథములను తెరిచి దయచేసి నాతో పాటు చదవాలని కోరుచున్నాను. దేవ, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవ, నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవినిబెట్టుము. అన్యులు నా మీదికి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణము తీయజీస్తున్నారు. వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు,
ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదికి రప్పించును. నీ సత్యమును బట్టి వారిని నశింపజేయుము. స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకు అర్పించెదను. యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవినబెట్టుము. యాభై ఐదవ అధ్యాయము మొదటి నుంచి. దేవ చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడవై యుండకుము. నా మనవి ఆలకించి నాకుత్తరమిమ్ము. శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు, ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహా భయము నన్ను ముంచివేసెను. ఆహా గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నొందినే. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించుయుందునే అనుకుంటుని. పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయువారిని నిర్మూలము చేయుము, వారి నాలుకలు ఛేదించుము. రాత్రింబగళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు. పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి, దాని మధ్యను నాశన క్రియలు జరుగుచున్నవి. వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి. నన్ను దూషించేవాడు శత్రువు కాడు, శత్రువైన ఎడల నేను దాని సహింపవచ్చును. నా మీద మిట్టిపడువాడు నా యందు పగపట్టిన వాడు కాడు, అటివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము. ఉత్సవమును వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక, సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోదురుగాక. చెడుతనము వారి నివాస స్థలములోను వారి అంతరంగమునందును ఉన్నది. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున ఉదయకాలమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. నా శత్రువులు అనేకులయ్యున్నారు, అయినను వారు నా మీదికి రాకుండానట్లు సమాధానము కలగజేసి ఆయన నా ప్రాణమును విమోచించియున్నాడు. పురాతన కాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనస్సు లేని వారై తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును. తమతో సమాధానముగా నున్నవారికి వారు బలాత్కారము చేయుదురు, తాము చేసిన నిబంధన అతిక్రమితురు. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా నున్నవి, అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చెమురు కంటే నునుపైనవి, అయితే అవి వరదీసిన కత్తులే. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును.
నీతి మంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. దేవ, నాశన కూపములో నీవు వారిని పడవేయుదువు, రక్తాపరాధులను వంచకులను సగము కాలమైన బ్రతకరు. నేనైతే నీయందు నమ్మకయించున్నాను. 56వ అధ్యాయము మొదటి నుంచి. దేవ నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మింగవలనని ఉన్నారు. దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మింగవలనని ఉన్నారు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను. శరీరదారులు నన్నేమి చేయగలరు? దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు. నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. వారు గుంపుగూడి పొంచిందురు, నా ప్రాణము తీయగోర్చు. వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు. తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకొందురా. దేవా, కోపము చేత జనులను అనగగొట్టుము. నా సంచారములను నీవు లెక్కించున్నావు. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడినవి. అవి నీ కవెలలో కనబడును గదా. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమునన్నాడని నాకు తెలియను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను. యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించదను. నేను దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? దేవా, నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించున్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించున్నావు. నేను నీకు మ్రొక్కుకొని ఉన్నాను. నేను నీకు స్తుతియాగములు నర్పించదను. ఇంతవరకు దేవుని వాక్యము ఈ రోజునకు. సరే, ఇప్పుడు మనము తలలోంచి ప్రార్థన చేసుకుందాము. పరలోక మందన మా దేవ, మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇదిగో మా భారము మీ మీద మోపినడలా మీరు మమ్మల్ని కాపాడుతారు అని సెలవిస్తున్నందుకు మీకు వందనములు తండ్రి. ఇదిగో మేము ఎప్పుడైతే ఈ లోక భారములు ప్రక్కన పెట్టి మా ఆత్మీయ భారమును మీ మీద ఉంచుతామో, అప్పుడు మీరు మాకు ఆత్మీయ ఈవులను మెండుగా దయచేసి మా ఆత్మను బలపరుస్తూ ఆత్మీయ అభివృద్ధిని మీరు మాలో మేల్కొల్పుతారని మేము ఆశిస్తూ తండ్రి, ఇదిగో మేము మీ పిల్లలమైన మేము స్థిరము నీలో నిలబడడానికి ఎటువంటి అడ్డంకులు లోటుపాట్లు ఎదురైనా కష్టకాలం ఎదురైనా కూడా మిమ్మల్ని విడవకుండా స్థిరమైన బలము విస్తీరమైన విశ్వాసం కలిగి ఎదగడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ సహాయాన్ని మా అందరికీ నిండుగా దయచేయమని
మా హృదయాలలో మీ యొక్క మాటలను ఉంచుకోవడానికి మీ యొక్క కృపను మాతో ఉంచమని మా మీద ఉంచమని అడుగుచు క్రీస్తునామంలో బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఇంతవరకు మీరు ఒకవేళ డిజైర్ ఆఫ్ గాడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్నేహితులకు తెలపండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.